హలో అండి, మన వంటిల్లుకు స్వాగతం. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఒక రెండు క్యారెట్లు, ఒక బీట్రూట్, రెండు ఆలు ఇలా మిగిలిపోయినప్పుడు టేస్టీగా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను చక్కగా దోరగా వేయించుకుని ఒక బౌల్లోనికి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో ఒక 4 వెల్లుల్ని కొంచెం మ్యాష్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలానే 1 టీ స్పూన్ ఆవాలను, 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేయాలి. 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగ పప్పును యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు చాయమినపప్పును వేసుకోవాలి. ఈ పోపును చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపుకోవాలి. అలానే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని ప్యాన్ పై మూత పెట్టుకోవాలండి. కొంచెం చిటిపట్ల అడ్డం తగ్గిన తర్వాత మూత తీసుకుని 3 పచ్చిమిర్చిని చీలికల్లా చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే 1 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేయాలండి. ఈ ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని ఈ పోపులో కలిసి ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మగ్గుతూ ఉన్నప్పుడు 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని ఫ్రై చేయాలి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలను మగ్గించుకోవాలండి. ఇక్కడ చూసారు కదండి, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. అలానే తరిగిన క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బీట్రూట్, క్యారెట్కి ఈ పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకుని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఈ పోపులో బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 2 రెమ్మల మునగాకును తీసుకున్నానండి. ఈ మునగాకును కాడల నుంచి తుంపి యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ మునగాకు అయితే బాగుంటుందండి. మునగాకును మనకి వీలైనంతగా కర్రీస్లో యాడ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు బాగా కలుపుకున్న తర్వాత ప్యాన్పై మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ బంగాళదుంప ముక్కలు ఈ ఫ్రైలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, ఆలు ముక్కలు ఆల్మోస్ట్ సాఫ్ట్గా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టేబుల్స్పూన్ వరకు చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని వేసుకోవాలండి. అలానే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు, కారం, ఈ మసాలా పౌడర్స్ అన్నీ ఈ క్యారెట్ బీట్రూట్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అలానే మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ఈ పల్లీలకి బాగా పట్టేలాగా కలుపుకుని 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ప్యాన్పై మూత తీసుకుని ఈ ఫ్రైను ఒకసారి బాగా కలుపుకోవాలండి. 1-2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని యాడ్ చేసుకోవాలండి. ఈ నువ్వుల పొడి వేసుకోవడం వల్ల ఫ్రైకి కమ్మదనం వస్తుందండి. అలానే మన న్యూట్రిషనల్ వాల్యూ కూడా పెరుగుతుంది. అలానే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కొత్తిమీర, నువ్వుల పొడి బాగా కలిసేలాగా కలుపుకుని 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. 1-2 నిమిషాల పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంది క్యారెట్ బీన్స్ ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.